जिला बजट जैभ हुसैन कदरहनी क्रिस्टीना गेट्स इंजीनियरिंग कलाशाल नेहरू युव केंद्र गुंटूर वारी आध्र्यन निर्वहित युवा उत्सव 2022 कार्यक्रम की मुख्य अतिथि का पागर गेट्स इंजीनियरिंग कलाशाल चेयरमैन के सुब्बाराव जैभ हुसैन क्रिस्टीना की पुष्पगुच्छम अच्छी आह्वाचार जैभ हुसैन क्रिस्टीना ज्योति प्रज्वल तो प्रारंभ आम मालात नेहरू युव केंद्र गुंटूर वार युवक युवा उत्सव लाई कार्यक्रम अमल चाल आनंद कल इलां कार्यक्रम निर्वहित इपट युवत को चाल अवसर इपट युवक समय मोबाइल गड़पत इला कार्यक्रम निर्वहित द्वारा वारी भविष्य को चाल दोहद पड़ता माजी राष्ट्रपति भारत रत्न अंतरिक्ष शास्त्रवेत्त एपीजे अब्दुल कलाम जयंती सदर्भंग तूर्पु एमएलए मुस्तफा कार्यालय में कलाम चित्रपटा की पूलमाल वेसी निवा पेद कुटुंबंलो जन्मिंचिन अब्दुल कलाम अंतरिक्ष परिशोधन इंजनीरिंग पूर्ति चेसी अंतरिक्ष शास्त्रवेत्तगा एरलेनी सेवलु अंदिंचारनी अदे विधंगा राष्ट्रपतिगा पनिचेसी अत्युन्नत पदविकी वन्नि तेच्चारनी एमएलए मुस्तफा कोनियाडारु आयन निस्वार्थंगा अंदिंचिन सेवलनु प्रति राजकीय नायकुलु आदर्शंगा तीसुकोवालनि तेलिपारु తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ మంగళగిరిలో మాజీ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నకాంద్ బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రను ఊర్చేసి ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మఘట్టు మండలంలో జెట్వీ హైస్కూల్ నందు జలజీవన్ మిషన్ ఎడ్యుకేషన్ కల్చర్ అండ్ హెల్త్ ఎకో సంస్థ తరపున గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే కార్యక్రమాన్ని గుమ్మఘట్టు పంచాయతీలో విద్యార్థులతో ఆరోగ్యమే మహాభాగ్యం చేయి చేయి కలుపుదాం పరిసరాలను కాపాడుకుందాం అనే నినాదాలతో ఊరంతా ర్యాలీగా వెళ్లి మండల కోఆర్డినేటర్లు రాజు తిప్పేస్వామి ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజనం ముందు మల విసర్జన ఆడుకున్నప్పుడు ప్రతి ఒక్క సందర్భంలో చేతులు శుభ్రంగా కడుక్కొని ఆరోగ్యంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట జనరల్ గడ్డ బైపాస్ వద్ద వేగనార్ కార్లో తరలిస్తున్న 11 బస్తాల నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు నరసరావుపేట రూరల్ పోలీసులు. వీటి విలువ సుమారు 1,50,000 రూపాయలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నరసరావుపేటకు చెందిన కారు ఓనర్ కుంచనపల్లి నాగరాజుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు రూరల్ పోలీసులు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా పిడుగురాల పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లా నందు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం అనంతరం 33వ వార్డునందు 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న స్వర్ణపిచ్చా కాలనీ పేద ప్రజలకు 52 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. టీడీపీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సురేష్ బాబు అధ్యక్షతన పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భారతదేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని వారికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర టీడీపీ కార్యదర్శి షమీం ఖాన్, రాష్ట్ర టీడీపీ లీడర్ సభ్యులు నల్లబూతుల రామకోటేశ్వరరావు, రాష్ట్ర బీసీసీల అధికార ప్రతినిధి పొట్టూరు సైదా మాట్లాడారు. విధులకు సకాలంలో హాజరు కాకుండా ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరిస్తున్న వీఆర్ఓపై బాపట్ల జిల్లా కలెక్టర్ సస్పెండ్ వేటు వేశారు. మాచూరు తహసీల్దార్ వెంకట శివరామిరెడ్డి శనివారం తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఇసుకదర్శి గ్రామ సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేసిన వెంకమరాజు విధులకు సకాలంలో హాజరు కావడం లేదని అప్పట్లో గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో సదరు వీఆర్ఓపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను గుర్తించిన బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వెంకమరాజుని సస్పెండ్ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు శనివారం అందినట్లు మాచూరు తహసీల్దార్ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. గతంలో బల్లిగురువ మండలం వేయంవరం వీఆర్ఓగా విధులు నిర్వహించిన వెంకమరాజుపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అప్పట్లో సంవత్సరం పాటు వెంకమరాజుపై సస్పెన్షన్ వేటుపైన విషయం గమనార్హం. బాపట్ల జిల్లా పర్చూరు మండలంలో నాగులపాలెం బదులుల పాఠశాలలో ఏపీజే అబ్దుల్ కలాం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా వికలాంగుల సంక్షేమ సంఘం పర్చూరు మండల అధ్యక్షురాలు డి సునీత మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాం ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన భారతదేశానికి మిసైల్ మహారాజుగా, భారతరత్నగా, శాస్త్రవేత్తగా, భారతదేశానికి రాష్ట్రపతిగా 50 డిగ్రీలు పూర్తి చేసినటువంటి ఘనత ఏపీజే అబ్దుల్ కలాం కి సొంతమని ఇలాంటి మహనీయుని జన్మదిన వేడుకలు తెలుపుతూ ఆయనకు ఇష్టమైనటువంటి చిన్నపిల్లలు బదురుల పాఠశాలలో కలాం పేరు మీద పుస్తకాలు, పెన్నులు, వాటర్ బాటిల్లు, పెన్సిళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం 91వ జయంతిని మాచూరులో బహుజన్ మహాకూటమి, అఖిల భారత విప్లవ రైతు సంఘం ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బహుజన్ మహాకూటమి రాష్ట్ర నాయకులు మైలా చిరనాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రముఖ శాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అక్టోబర్ 15, 1931 జన్మించారు. ఈయన 30కి పైగా విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మభూషణ్, పద్మ విభూషణ్, భారతరత్న లాంటి విశిష్ట గౌరవాల్ని పొందారు.